బంగాళాఖాతంలో గుల్ ఆబ్ తుఫాన్ కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కడపటి వార్తలు అందేసరికి గోపాల్పూర్కు 95 కిలోమీటర్లు, కళింగపట్నానికి 85 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్ టెల్లా పేర్కొన్నారు. ఈ రోజు అర్ధరాత్రి సమయానికి కళింగపట్నం గోపాల్పూర్ మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు. అలాగే ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 75 నుండి 95 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 190 కిలోమీటర్స్ దూరంలో మరియు గోపాల్పూర్ నుండి ఈస్ట్ సౌత్ ఈస్ట్ దిశగా 140 కిలోమీటర్ దూరంలో కొనసాగుతుంది ఈ తుఫాను. పశ్చిమ దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో కళింగపట్నం గోపాల్పూర్ మధ్య తుఫానుగా 75 to 85 కిలోమీటర్స్, మాక్సిమం 95 కిలోమీటర్స్ వేగంతో ఈదురు గాలులతో పాటు ఈరోజు 26 మధ్య రాత్రి తీరం దాటుతాయి. ఈ తుఫాను గులాబ్ కారణంగా రాబోయే 24 గంటలలో ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. భారీ నుండి అతి భారీ వర్షం కురుస్తాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. దక్షిణ కోస్తాంధ్రలో చాలా చోట్ల మరియు రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది.